ఫ్రెండ్స్, మీ అప్రోచ్ చేసి ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్రోచ్ చేసి ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గాయ్, ది మహేష్. ఫ్రెండ్స్, కర్ణాటకలోని సూరత్ కల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT నిట్లో మనకు 92 బోధన కాలుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో మీకు అధికారిక వెబ్సైట్ తాలూకు లింక్ని, అంతేకాకుండా నోటిఫికేషన్ యొక్క PDFను కూడా పెడతాను. సో దయచేసి ఈ వీడియో చూసిన వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అధికారిక వెబ్సైట్ను మీరు క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్క్రోలింగ్ అవుతున్న లైన్లో కానీ లేదంటే అనౌన్స్మెంట్ ఉంది ఒక పైన, అనౌన్స్మెంట్లో కానీ చూసినట్లయితే ఈ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఇస్తారు. సో మీకు చూపిస్తాను అది, ఎందుకంటే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం చూడాల్సి ఉంటుంది ఏ జాబ్ నోటిఫికేషన్స్ అయినా, అంటే మీకు ఫేక్ కూడా రావచ్చు కదా. అందుకని ఇలాగ నేను ప్రతిసారి ఇలా చేస్తుంటాను, మీకు అధికారిక వెబ్సైట్ చూపించిన తర్వాత చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్ రిగార్డింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అండి. కింద టాపిక్ వైజ్ ప్రెజెంటేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడొచ్చు. సో ఇదిగోండి, సో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో నేను కింద డిస్క్రిప్షన్లో PDF అనేది ఇస్తాను, ఓకేనా. సో ఈ వీడియో చూసిన తర్వాత నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం అంతా తెలుగులో ఉంటుంది, మిగతా అంతా మీరు కావాలంటే ఇంగ్లీష్లో కావాలంటే కింద నోటిఫికేషన్ చూడండి. ఎందుకంటే కొంచెం ఇది హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి. పోస్ట్ పేరు చూసుకున్నట్లయితే మనకు ప్రొఫెసర్ 5 ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ 87 ఉన్నాయి. విభాగాల వారిగా కాలేజ్ చూసినట్లయితే మనకు అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ హైడ్రాలిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్, మ్యాథమెటికల్ అండ్ కంప్యూటేషన్ సైన్సెస్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఈ విధంగా విభాగాల వారీగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క విభాగాలకి శాలరీస్ ఎంత ఉంటాయి, అంతేకాకుండా మనకి అర్హత ఏంటి అనే విషయానికి వెళ్దాం, ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఎంపిక అనేది ఏ విధంగా జరుగుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేతన విషయానికి వచ్చినట్టయితే అసోసియేటెడ్ ప్రొఫెసర్కి 42,800 రూపీస్గా ఉంటుంది, ప్రొఫెసర్కి 48,000గా ఉంటుంది. అర్హతల విషయానికి వచ్చినట్లయితే సంబంధిత విభాగంలో PhDతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి, అంతేకాకుండా ఎంపిక అనేది ఇంటర్వ్యూ ప్రకారంగా ఉంటుంది. సో అక్కడ చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క సంబంధిత దాంట్లో మనం PhD చేసి ఉండాలి, అంతేకాకుండా ఏజ్ అంటే ఉద్యోగానుభవం కూడా అడుగుతున్నారు. దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చినట్లయితే మీరు జనరల్గా ఓబీసీ క్యాండిడేట్ అయితే 500 రూపీస్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అదే కాకుండా మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయితే మీరు 250 రూపీస్ చెల్లించాలి. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తు హార్డ్ కాపీ ప్రింట్అవుట్ సంబంధిత ధృవపత్ర నకళ్ళు అనేది నిర్దేశిత చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. ఇది నోటిఫికేషన్లో ఒక పార్ట్ నేను స్క్రీన్ షాట్ తీసి చూపిస్తున్నాను మీకు. అది చూసినట్టయితే 2D రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, సూరత్ కల్, మంగళూరు 575025, కర్ణాటక, ఇండియా. సో ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది ఈ యొక్క ఆన్లైన్ దరఖాస్తు విధానం అనేది, ఓకేనా ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ December 11, 2017 ఇచ్చాడు. దరఖాస్తు సంబంధించిన ఈ యొక్క హార్డ్ కాపీలు చేయడానికి చివరి తేదీ అనేది December 15, 2017 ఇచ్చారు. సో పూర్తి వివరాలు ఇంకా మీకు ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇస్తాను, అంతేకాకుండా అధికారిక వెబ్సైట్ తాత ఒక లింక్ను కూడా ఇస్తాను. సో నోటిఫికేషన్ కార్డ్ ఫుల్ ఇన్ఫర్మేషన్లో మనకు కనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి. సో దయచేసి ఆ వీడియోస్ని చూస్తూ మీరు ఏ మీ అర్హతను బట్టి జాబ్స్కి అప్లై చేసుకొని త్వరగా జాబ్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, గుడ్ మార్నింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.